హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీకెండ్ ఫార్మింగ్. ఇక్కడ కనిపించే ఒక ఫార్మర్ ఆయన ఎక్స్పీరియన్స్ని షేర్ చేశారండి. ఆయన స్టార్ట్ చేసి ఫార్మ్ స్టార్ట్ చేసి ఎటువంటి తప్పులు చేశారు, ఇలాంటి తప్పులు చేయడం వల్ల ఆయన నష్టపోయింది ఏంటి, ఇవన్నీ చెప్పారు. సో ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన నోటితోనే వినండి. అండ్ మీరు ఇలాంటివి చేయకుండా ముందు జాగ్రత్త తీసుకోండి. దానికన్నా ముందు ఆయన ట్రైనింగ్ అటెండ్ అయ్యారు, దాని గురించి కొంచెం ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆ ఫీడ్బ్యాక్ ఆడియో పెట్టి ఆయన ఎక్స్పీరియన్స్ పెడతాను. కొంచెం పెద్ద వీడియో, వింటే మీకే మొత్తం అర్థమవుతుంది అండ్ మీకు నాలెడ్జ్ కూడా వస్తుంది. ఒక్కసారి వినండి, తర్వాత డిసైడ్ అవ్వండి. నా పేరు సుబ్బాని అండి. నేను హర్షద్ భాయ్ ట్రైనింగ్కి 14 నందలూరు వచ్చాను. నేను ఆల్రెడీ ఏంటంటే నా కోడ్ ఫామ్ ఉంది, అది కొద్దిగా లాస్ అయింది చెప్పేసి మీకు చిన్న ఆడియో ఒకటి పెట్టాను. అదే నేనే హర్షద్ భాయ్ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత నేను చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను. అయితే వచ్చేసి ఏంటంటే దాంట్లో హర్షద్ భాయ్ 14 పాయింట్స్ చెప్పారు, ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. అదేంటంటే ఆ ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాతే నాకు తెలిసింది. మామూలుగా అయితే అంత అన్ని పాయింట్స్ ఉంటాయి, అలా మేనేజ్మెంట్ చేయాలి, ఫీడ్ మేనేజ్మెంటు, తర్వాత కిడ్స్ మేనేజ్మెంటు, ఆ తర్వాత డీవార్మింగ్ మేనేజ్మెంటు, తర్వాత వచ్చేసేమో ఇది వ్యాక్సినేషను, షెడ్ ల్యాబ్రో మేనేజ్మెంటు, ఇలా చాలా పాయింట్స్ చెప్పారు. మ్యాక్సిమం వచ్చేసి దాంట్లో ఉండే హెల్త్ మేనేజ్మెంట్, మెడికల్ మేనేజ్మెంట్ గురించి చెప్పారు. మ్యాక్సిమం మొత్తం 100% ఆయన మొత్తం చెప్పారు. అయితే ఏంటంటే మనం అది ఒకేసారి వింటే మనకి అర్థమవుతుంది కాబట్టి నేనైతే మళ్ళా ఇంకోసారి వెళ్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం దాని మీద ఎంత ఇంట్రెస్ట్ పెట్టి అది నేర్చుకుంటామో మన బిజినెస్ అనేది బాగుంటుంది, మన జీవాలు అనేవి బాగుంటాయి. సో అందుకనే ఇంకోసారి వెళ్దాం అనుకుంటున్నాను. నా సజెషన్ అయితే మీకు మనం ఒకేసారి ఏదైనా కానీ విన్నా కానీ అర్థమవుతుంది కాబట్టి, పూర్తిగా నాలెడ్జ్ రాదు కాబట్టి ఒకటి రెండు సార్లు వెళ్ళి మనం ఇలా ట్రైనింగ్ తీసుకుంటేనే బాగుంటుంది అని అయితే నా సజెషన్. ఆ ఉద్దేశంతో నేను వెళ్దాం అనుకుంటున్నాను. సో నేను చెప్పేది ఏంటంటే ఈ హర్షద్ భాయ్ మటుకి చాలా ఎక్సలెంట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మధ్యలో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అడిగితే క్లియర్గా సమాధానం చెప్పారు. మీరు ఏమైనా కొంతమంది అయితే డౌట్స్ అడిగితే కొంత చెప్పరు, లేదంటే టాపిక్ డైవర్ట్ చేస్తారు. ఈయన అలా కాకుండా ఏంటంటే ఏమైనా డౌట్స్ చెప్తే దానికి తగ్గట్టుగా మొత్తం క్లియర్గా చెప్తూ ఉన్నారు. నా సజెషన్ అయితే ఎవరైనా కానీ మీరు గోట్ ఫామ్ కానీ షీప్ ఫామ్ కానీ ఇలా రావాలి అనుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక 2-3 క్లాసులు అటెండ్ అయ్యి తీసుకుంటే మీకు మటుకి చాలా బాగుంటుంది అని నా సజెషన్ అయితే. గ్రూప్ సభ్యులకి అస్సలాం. నేను ఆల్రెడీ గోట్ ఫామ్ ఉంది, మాది విజయవాడ. మా మెయిన్ బిజినెస్ వచ్చేసి కార్ డ్రైవింగ్ నేర్పిస్తాం, భాషా కార్ డ్రైవింగ్ స్కూల్ విజయవాడలో. అయితే ఏంటంటే సైడ్ బిజినెస్ కోసం అని చెప్పేసి ఈ చూస్తున్నప్పుడు నాకేంటంటే ఈ గోట్ ఫామ్ పెడితే బాగుంటుంది అని అనిపించింది. సరే అని చెప్పేసి గోట్ ఫామ్ పెట్టడానికి ట్రై చేసాం. మా పెద్దనాన్నకి దీంట్లో కొద్ది గొప్ప అనుభవం ఉంది, ఆయన సలహాతో పెట్టడానికి ట్రై చేసాం. అయితే ఏం చేసామంటే స్టార్టింగ్ ఒక 20 గొర్రెలు, నేను మా పెద్దనాన్న ఒక 20 గొర్రెలు అలా కాసి ఏంటంటే పెట్టి ఒక వేరే ఆయనకి కాసి ఆయనకి కూడా గొర్రెలు ఉంటే మొత్తం కలిపి నెలకెంత అని ఇచ్చేవాళ్ళం. ఒక జీవానికి ఒక 100 రూపాయలు అలా ఇచ్చేవాళ్ళం నెలకి. అలా చేస్తూ ఉంటే ఆ కాసి ఆయనకి డబ్బులు, ఇల్లు కట్టడానికి డబ్బులు అవసరమే, ఆయన అమ్మేసేది. అమ్మేసిన తర్వాత మేమేం చేసామంటే మా జీవాలు వేరే ఆయనకి ఇలాగే నెలకెంత అని చెప్పేసి ఇచ్చాం. ఇస్తే దాంట్లో నేను ఫస్ట్ దగ్గర ఉన్న ఆయన దగ్గర ఏంటంటే పిల్లలు పెట్టి కొద్దిగా రూపాయి కనిపించింది డెవలప్మెంట్ అనేది. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకో ఆయన దగ్గరికి ఇస్తే ఆయన ఏం చేశాడంటే ఉన్న పిల్లల్ని ఏంటంటే చచ్చిపోయినాయి అని చెప్పేసి, ఆ రోగం ఉంది ఈ రోగం అని చెప్పేసి అమ్మేశాను, కాటారెడ్డికి అమ్మేశాను అని చెప్పేసి
లాస్ అయిపోయాం, చాలా లాస్ అయిపోయాం. దాంట్లో లాస్ అయిపోతే ఇక మిగతాయి కూడా అమ్మేసి ఇచ్చేసాం. అప్పుడు దాదాపు మా పెద్దనాన్నకి నాకు ఇద్దరికి కలిపి 1 లక్ష రూపాయలు, నాన్నకి మా నాన్న కూడా ఉన్నాడు అందులో, అలా ముగ్గురు కలిపి 1 లక్ష 150 వరకు లాస్ వచ్చింది. సరే అని చెప్పేసి అక్కడితో క్లోజ్ చేసి మా సొంతంగా మేము ప్లాన్ చేద్దామని చెప్పి ఉద్దేశంతో గోట్ ఫామ్ పెడదామని అనుకున్నాం. అనుకున్న తర్వాత మాకేంటంటే ఇటు సిటీలో ల్యాండ్ ఉంది కానీ అది సరిపోదు, 100 గజాల లాంటివి సరిపోదు విజయవాడ. అది 800 దగ్గర 32 సెంట్లు తీసుకున్నాం. ఈ తర్వాత వచ్చేసి మళ్ళీ 15 సెంట్లు తీసుకున్నాం. దీనికి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ తీసుకుంది 30 సెంట్లు, సెంట్ వచ్చేసి 30,000 చెప్పిన అలా 10 లక్షలు అయింది. తర్వాత 15 సెంట్లకి మళ్ళీ 10 రిజిస్ట్రేషన్ అవి కలుపుకొని ఇంకో 5 లక్షల 5.5 అలా అయింది. అలా ఏంటంటే దాదాపు 15-16 లక్షలు ల్యాండ్కి నేను పెట్టాల్సి వచ్చింది. నా సజెషన్ అయితే కొత్తగా ల్యాండ్ కొని పెట్టాలి అనుకుంటే కష్టం, ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఇదైపోయింది. ఆల్రెడీ ఉన్న వాళ్ళకైతే 15 లక్షలు 10 లక్షలు ఎంతైనా కానీ కలిసి వస్తాయి కొద్దిగా. మనం ఏంటంటే ఆ అమౌంట్ జీవాల మీద పెట్టడానికి అవకాశం అనేది ఉండిద్ది. అది నా ఈ విషయంలో అయితే నా సజెషను. తర్వాత మా నాన్న మళ్ళా దాంట్లో ఫినిషింగ్ అని, షెడ్లు అని, మోటార్ అని, కరెంట్ అని అలా అలా ఏంటంటే మళ్ళా షెడ్కే మనకి 8 లక్షల వరకు అయిపోయింది. మోటార్ వచ్చేసి 170,000 అయింది. తర్వాత వచ్చేసి కరెంటు ఇవన్నీ తెప్పించి చాలా అయిపోయింది. దాదాపు అన్నీ కలిపి 35 లక్షల వరకు అయిపోయింది. 33 నుంచి 35 లక్షల వరకు అయింది. ఫినిషింగ్ అని, దాంట్లో గడ్డి పండించడం, ఇలాగా షెడ్ కూడా నేనేం చేశానంటే 48x24 ఆ సైజులో వేసాను. దాంట్లో వచ్చేసి ఏంటంటే 12x24 వచ్చేసి ఉండడానికి రూమ్ లాక్ కట్టేసి మిగతా వచ్చేసి 36x24 వచ్చేసి జీవాలకు పెట్టేశాను. అది అయితే ఏంటంటే దీంట్లో కూడా నేను ఒక మిస్టేక్ చేశాను. ఏంటంటే నేను మా నాన్నకి ముందుగానే చెప్తూ ఉన్నాను ఇది అంత భారీగా వద్దు అని చెప్పేసి. కానీ ఏంటంటే ఆయన స్టాండర్డ్ వేసుకుందాం, పిల్లలు ఉంటాయి మట్టి తినేస్తాయి అది ఇది అని చెప్పేసి చెప్పారు. అక్కడ కూడా నేను ఒక మిస్టేక్ చేశాను, అంత భారీగా మనం ఖర్చు పెట్టకూడదు షర్ట్కి. ఇది మీరేంటంటే సింపుల్గా ఫస్ట్ ఒక పాక అయినా వేసుకోండి, ఒక రేకుల షెడ్ సింపుల్గా వేసుకోండి చాలు, వాటర్ ఆగకుండా వేసేసుకోండి. ముందు మనం ఏంటంటే దాంట్లో ఎంతసేపు పెట్టుబడి పెడుతూ ఉండకూడదు, పెట్టుబడి పెడుతూ ఉండకూడదు. జీవాల మీద ఎక్కువ పెట్టుబడి పెట్టి మనం ఏంటంటే షెడ్ గిడ్డ అంటే నిదానంగా దాని మీద వచ్చే ఆదాయంతో నిదానంగా పెట్టుకుంటే డెవలప్మెంట్ చేసుకుంటే బాగుండిద్ది. మనం అయ్యి పెట్టి జీవాల మీద పెట్టాలంటే ఇన్వెస్ట్మెంట్ సరిపోదు. అదొక పెద్ద మిస్టేక్ చేశాను నేను. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఆ అయిన తర్వాత జీవాలు కొనడానికి వచ్చేసి ఈ షెడ్ గిడ్ అన్నీ ఏంటంటే నేను మా డ్రైవింగ్ స్కూల్ మీద వచ్చే డబ్బులతో కొద్ది కొద్దిగా అలా 3 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వచ్చా. ఒకేసారి నేను పెట్టుబడి పెట్టలేదు, వచ్చే డ్రైవింగ్ స్కూల్ డబ్బులతో కొద్ది కొద్దిగా చేసుకుంటూ వచ్చాను. అలా 3 సంవత్సరాలు పట్టింది ఇంతవరకు రావడానికి. తర్వాత 2021 ఫిబ్రవరి మార్చ్, ఆ మధ్యలో ఫిబ్రవరి లాస్ట్లో మార్చ్ స్టార్టింగ్లో పొట్టెలు తీసుకొచ్చాను. పొట్టెళ్ళు వచ్చేసి 31 పొట్టెళ్ళు తీసుకొచ్చాను. ఇక్కడ నూజివీడు దగ్గర ఊరు ఉంది, అక్కడ నుంచి తీసుకొచ్చాను. అక్కడ నేను చేసిన తప్పు ఏంటంటే ఎప్పుడూ కూడా ఏ వస్తువు కొన్నా కానీ మాకు తెలుసు అయినా కానీ తప్పు చేసాం. మేము కార్లు కొనాలనుకోండి నైట్ టైం వెళ్ళి చూడం, డే టైమే చూస్తాం. అటువంటిది ఆ టైంలో నేను నైట్ టైం వెళ్ళి చూశాను. చూడడానికి ఎదురు వచ్చేసాము పెద్ద పెద్దవి కనిపించినాయి, వెనకాల ఉన్నాయి మధ్యలో ఉన్నాయి చిన్న చిన్నవి అయితే కనిపించలేదు. రెండోది వచ్చేసి ఏంటంటే ఆ ఏజ్ ఎక్కువ మరిగుజ్జులు అదే
ఎదగట్ల, ఎంత తిండి ఎంత పెట్టినా కానీ ఎదగట్ల. వాళ్ళు అదొక మిస్టేక్ చేశారు. రెండోది సెలక్షన్. మూడోది వచ్చేసి ఏంటంటే, రెండోది వచ్చేసి రేటు కూడా బాగా ఎక్కువ పెట్టారు. నేను కొండమే 3 కేజీ వచ్చేసి 350 కొన్నాను. సుమారుగా అంత పడింది నాకు, కరెక్ట్గా సుమారు కాదు. ఒక్కో పొట్టేలు వచ్చేసి 7500 పెట్టుకున్నాను. అప్పుడేంటంటే మార్కెట్లో పొట్టేలకి రేట్ డిమాండ్ బాగా ఉంది, 1-10 చోట అచ్చిగా. ఎక్కడా కూడా రూపాయి తక్కువ అనేది అనిపించలేదు, ఇక్కడ తక్కువ అనిపించింది. అయినా కానీ ఆ రేటు మటుకి ఎక్కువే. యావరేజ్ మీద చూసుకుంటే అన్ని పొట్టేలు రాగాలని నేను కాటా చేసి చూస్తే నాకు కేజీ వచ్చేసి లైవ్ వెయిట్ 350 వరకు పడింది. మనమే 350 కొంటే అవి పెరుగుతాయి, పెరగవు, ఈ మనం ఎంత కంపుతాం అమలు. అది అదొక మిస్టేక్ చేశాను. ఇది వచ్చిన 1 వారం 10 రోజులు కా. ఇప్పుడు నా దగ్గర ఏంటంటే ఫస్ట్ సూపర్ నే పేరు అనేది వేసాను. అది వేసి తర్వాత ఇంకో పెద్ద మిస్టేక్ నేను ఏం చేశానంటే, ఫస్ట్ పొట్టేల గురించి చెప్తాం. పొట్టేలు అయిపోయింది ఇచ్చొద్దాం. ఆ 15 రోజుల తర్వాత సూపర్ నే పేరు సూపర్ నే పేరు వేసాను. 15 రోజుల తర్వాత మళ్ళా గూడూరు సంతకి వెళ్ళి అక్కడ నేను ఈ తీసుకొచ్చాను, బ్రీడర్స్. అక్కడ ఒక పొట్టేలు, పెద్ద పొట్టేలు బ్రీడింగ్ వచ్చేసి 19,000 కొన్నాను. అది కొద్దిగా పర్వాలేదు, కొద్దిగా మంచి రేటుకి తక్కువ రేటుకి పడింది. తర్వాత వచ్చేసి 32 వచ్చేసి బ్రీడర్స్ తీసుకొచ్చా, ఈ అంటే గొర్రెలు. ఆ గొర్రెలు వాటితో పాటు 24 పిల్లలు వచ్చినాయి. ఆ 24లో దాదాపు సగానికి పైగా 4 నెలలు ఉన్న పిల్లలే వచ్చినాయి. ఏముందులే కొద్దిగా 1-2 నెలలు ఆగి అమ్మేస్తే మనకి డబ్బులు వస్తాయి, మళ్ళా ఇచ్చా గొర్రెలు పెంచుదాం అనే ఉద్దేశంతో తీసుకొచ్చా. అది సుమారుగా వచ్చేసి నాకు 10,500 ట్రావెలింగ్తో కలిపి 11,000 వరకు పడింది. ట్రావెలింగ్ విజయవాడ నుంచి, ఆ గూడూరు నుంచి విజయవాడకి ఖర్చులు మనం వెళ్ళడం కానీ మొత్తం. అయితే రేట్ అయితే తక్కువ వచ్చింది కానీ ఈ శాలరీలు కూడా అప్పుడు చూడడానికి బాగానే అనిపించినాయి. అవి తీసుకొచ్చాను. తీసుకొచ్చిన తర్వాత 15 రోజుల వరకు నాకు ఏ ప్రాబ్లం రాలేదు. ఈ 15 రోజుల తర్వాత ఈ మధ్యలో 15 రోజుల వరకు నేను సూపర్ నైట్ పెరేసాను, బయట తిరుగుతున్నాయి, మేస్తున్నాయి, వస్తున్నాయి, సర్లే అని చెప్పేసి ఈ మా దగ్గర కాసేవాడు ఫస్ట్ పెట్టి ఆయన శాలరీలు కూడా ఉన్నాయని చెప్పాను కదా, ఆయన ఖాళీగా ఉంటే సరే ఆయనకి అప్పచెప్పాను. నెలకు వచ్చేసి 12,000 జీతంకి మాట్లాడి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఆయనకి ఏం చెప్పాడంటే, ఉలవ చేయని ఒకటి ఉందండి, ఉలవలు తింటే, ఉలవలు తింటే పుట్టలు గిట్టలు కొద్దిగా ఇవి కూడా కొద్దిగా బాగా గట్టిగా ఉంటే పిల్లలు కూడా గట్టిగా అవుతాయి అని చెప్పి చెప్పాడు. సర్లే అని చెప్పేసి 4.5 ఎకరాలు ఉలవ చేయని తీసుకున్నాం. ఆ ఉలవలు ఏంటంటే పండి సరిగ్గా పండలేదని ఆ రైతు మనకు ఇచ్చాడు. దాదాపు 25,000 చెప్తే బేరవాడి 19,000 ఫైనల్ చేసి ఉలవ చేయని తీసుకున్నాం. మా దగ్గర కాసేవాడు ఏం చేశాడంటే ఆ ఉలవచేనులోకి తీసుకెళ్ళిపోయి మొత్తం అక్కడే పొద్దున్నుంచి సాయంత్రం వరకు మేపేయడంతో అవి కొద్దిగా బాగా ఇబ్బంది పడినట్టున్నాయి, అరగక లేదంటే ఏదో అని సంథింగ్ అక్కడ గూడు నుంచి వచ్చిందో లేదంటే ఈ ఉలవచేనులో మేయడమో కానీ అరగక పెండికల్లో ఉలవలు బయటకు వచ్చేసి బాగా వచ్చి, ఎంత బాగా వచ్చాయి అంటే ఆ ఉలవలు మొక్కలు అయ్యి ఆకులు ఈగలు కూడా పెరిగిపోయాయి అలా వచ్చేసినాయి, ఎక్కడ పడితే అక్కడ ఏ పెండికల్లోంచి. అది ఆ ఉలవలు తినేసిన తర్వాత ఏమైందంటే చచ్చిపోవడం స్టార్ట్ అయింది. ఎన్ని చచ్చిపోయినాయి అంటే 31 చచ్చిపోయినాయి పిల్లలు. 31 అంటున్నా పిల్లలు పెద్దలే అన్నీ కలిపి పొట్టేళ్ళు వచ్చేసి 31, ఇయ పెద్ద వచ్చేసి 32, పిల్లలు వచ్చేసి 24. ఈ అన్నిట్లో వచ్చేసి దాదాపు పెద్ద పొట్టేళ్ళు పిల్లలు, తర్వాత వచ్చేసి ఈ గొర్రెలు 2 చనిపోయినాయి, పెద్ద పొట్టేళ్ళు వచ్చేసి 3 చనిపోయినాయి. దాంట్లో చిన్నయ్య అన్న చెప్పాను కదా, అవి 7
7 ఇంత చనిపోయినాయి, మొత్తం 31 శాతం చనిపోయినాయి. ఆ చనిపోవడంతో 20 వచ్చే 15 చనిపోయినాయి. ఇలాగే చనిపోతున్నాయి అనే ఉద్దేశంతో ఏం చేశానంటే ఇంకొన్ని వీక్గా ఉన్నాయి కూడా అన్ని చూసి నేనేం చేశానంటే గుంటూరు సంతకి తీసుకెళ్ళి అమ్మడం జరిగింది. ఆ గుంటూరు సంతలో 27 వచ్చేసి పొట్టేళ్ళు, తర్వాత వచ్చేసి మిగతా వచ్చేసేమో 13 వచ్చేసేమో ఇయ్యి ఆ పిల్లలు గూడూరు పిల్లలు 4 నెలలు అన్నాను కదా అయ్యి 24లో 13 అవి తీసుకెళ్ళి గుంటూరు సంతలో అమ్మితే వాడు ఒక్కో దానికి వచ్చేసి 3,300 ప్లస్ దాంట్లో మళ్ళా వాళ్ళకి కమిషన్ అంట, ఒక్కో శాలరీ వచ్చేసి 3,100 కమిషన్ అని తీసేసుకొని 3,100 చెప్పిన నేను తీసుకొచ్చాను అమ్మాను. మళ్ళా కిరాయలు 3,000 ఇక్కడ 800 నూజిబిడి నుంచి గుంటూరుకి మార్కెట్కి అమ్మాను 3,000 కిరాయ. అలా అక్కడ లాస్ అయింది. తర్వాత వచ్చేసి ఈ పీపీఆర్ వచ్చేసిందని ఏ రోగం ఫస్ట్ ఏంటంటే ఒక్కో దానికి ఒక రోగం ఉంది ఒకటే అనేది నేను చెప్పలేను. ఒక్కో దానికి వచ్చేసి నోట్లో నుంచి కఫం లాగా వచ్చేసేది, ఒక్కో దానికి వచ్చేసి పొట్ట ఉబ్బిపోయి చచ్చిపోయి, ఒక్కో వచ్చేసి మూలుగుతూ చనిపోయి రాత్రిపూట ఎక్కువ చనిపోయి, ఒక్కో దానికి వచ్చేసి ఊపిరితిత్తుల ప్రాబ్లం వచ్చాయి, ఒక్కో దానికి అదేదో ఇంకో ఏదో ఉంది అది ప్రాబ్లం వచ్చింది. అలాగా అనేక ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ టైంలో మటుకి నాకు ఈ వెటనరీ డాక్టర్స్ మటుకి ఏ మాత్రం కూడా అస్సలు సహకరించలేదు. ఇది మటుకి ఉన్న వాస్తవం. వెటనరీ డాక్టర్స్ మటుకి ఏ మాత్రం కూడా సహకరించలేదు. ఎంతసేపు ఆ మందుల షాప్కి వెళ్ళడం, మందులు వేయడం, తీసుకురావడం, లేదంటే పెంటికల్ తీసుకెళ్ళడం, టెస్ట్ చేయించడం, లేదంటే గన్నవరంలో పెద్ద హాస్పిటల్ ఒకటి ఉంది పశువు వైద్యులు అక్కడికి తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేయించడానికి ట్రై చేశాను. అక్కడ ఏదో 15 సంథింగ్ ఏదో వచ్చి అక్కడ చేయమంటే డైరెక్ట్గా మళ్ళీ అక్కడి నుంచి విజయవాడ తీసుకొచ్చి అక్కడ చేస్తే వాళ్ళు పీపీఆర్ వచ్చిందని చెప్పారు. తర్వాత దానికి తగ్గట్టుగా పీపీఆర్ వ్యాక్సిన్ వేపిస్తే ఆ టైంలో ఇంకొన్ని చనిపోయింది, వీక్గా ఉన్నాయని కొన్ని చనిపోయింది. తర్వాత దేవుడి దయ వల్ల నిదానంగా కొన్ని సెట్ అయినాయి, ఉన్నాయి సెట్ అయినాయి. అయితే నాకు మటుకి దాదాపు ఒక 31 సగం రేట్ వచ్చినాయి, అదే 20 వచ్చేసి సగం రేట్ వచ్చింది, సగం సగం పైనే రావాలి ఏంటి సగమే రేట్ వచ్చినాయి. తర్వాత వచ్చేసి చనిపోయిన వచ్చేసి 14 ఎగ్జాక్ట్గా పిల్లలు కానీ, తర్వాత వచ్చేసేమో ఈ కానీ పిల్లలు, పెద్ద పోతులు, తర్వాత గొర్రెలు వచ్చేసి 2 చనిపోయినాయి. గొర్రెలు పెద్దవి చనిపోలేదు, పోతులు పెద్ద పోతులు వచ్చేసి ఒక 3-4 చనిపోయినాయి. తర్వాత వచ్చేసి పిల్లల మటుకు బాగా చనిపోయినాయి. అలాగ దాంట్లో చాలా లాస్ అయ్యాను నేను. తర్వాత వచ్చేసి ఏంటంటే ఇది మిస్టేక్ చేశాను, దాన్ని అలాగే మెయింటైన్ చేసుకుంటూ 10 పెంచుకుంటూ ప్రస్తుతానికి దగ్గర నాకు పొటల్స్లో అన్ని బక్రీ ఉన్న బక్రీ పొటెళ్ళు బక్రీద్కి అమ్మేసుకున్నాను. నేను ఓట్ ఫామ్ పెట్టే వాళ్ళకి చిన్న సజెషన్ చెప్తున్నాను. మీరు మనం ఫామ్ మెయింటైన్ చేయాలి అంటే ఈ మాంసం కొట్టోళ్ళకి అమ్ముకుంటే మనకు రూపాయి మిగలదు. మనం సొంతగా బక్రీదు, దసరా, లేదంటే మనం ఒక మటన్ షాప్ పెట్టుకొని దాని తగ్గట్టుగా, లేదంటే ఊళ్ళో ఆదివారం కోసుకొని ఆదివారం ఒక 2 పొట్టేళ్ళు కోసుకొని అమ్ముకునేటట్టు ఆ విధంగా చేసుకుంటేనే దాంట్లో మనం ప్రాఫిట్ చూడగలుగుతాం. అదే వీళ్ళకైతే మటన్ షాప్ వాళ్ళకి అమ్మితే మటుకి వాళ్ళు రూపాయి పెట్టరు. ఎందుకంటే నేను బక్రీద్ టైంలో 14,000 అన్న పొట్టేళ్ళు ఇప్పుడు అదే ఆ సైజు ఆ వెయిట్ పొట్టేళ్ళనే వీళ్ళు ఇప్పుడు 10,000
11,000 నుంచి రూపాయి కూడా ఎక్స్ట్రా పట్టట్ల 10,000 11,000 పెట్టాడంటే గ్రేట్ అన్నమాట, బాగా పెట్టినట్టే వాళ్ళ లెక్కలో, ఎక్కువ పెట్టినట్టు 9,000 10,000 వాళ్ళ లెక్క అలాగా జరిగింది. అందుకనే నా సజెషన్ అయితే మీరు ఈ బిజినెస్లో రావాలంటే మటుకి ఫస్ట్ మార్కెటింగ్ మనం డైరెక్ట్ కస్టమర్కి బేస్ చేసుకొని మనం మార్కెట్ చేయగలిగితేనే మనకు 1 రూపాయి కనిపించింది. లేకపోతే మనం ఫామ్ అనేది మెయింటైన్ చేయలేం, ఎట్టి పరిస్థితుల్లో మెయింటైన్ చేయలేం. అయితే ఈ వీళ్ళకైతే రైతులకైతే ఉపయోగపడింది, ఎందుకంటే వాళ్ళకి చాలా ఖర్చు తక్కువ. ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు, నేను ఒకళ్ళని చూస్తున్నాను, ఒక తండ్రి కొడుకు ఉంటాడు, వాళ్ళు 200 నుంచి 250 వరకు మీటింగ్ చేస్తారు. వాళ్ళకి రోగాలు గీగాలు మధ్యాహ్నం పిల్లలకి గిల్లని ఏం చేయాలంటే ఇంట్లో వాళ్ళు సహకరిస్తారు. వాళ్ళు ఎవరికి కూడా శాలరీ పరంగా జీతగాళ్ళకి 1 రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. పొద్దున్న 9-10 వాళ్ళు ఇష్టం దీన్ని బట్టి వెళ్ళి సాయంత్రం వరకు మెప్పుకొని అక్కడెక్కడ తిరిగి వస్తారు. అది తర్వాత వాళ్ళ దానా గీన అనేది ఏముండదు. ఎప్పుడైనా కౌలుకు తీసుకుంటే తీసుకుంటారు, లేకపోతే అది లేదు. ఏంటి అలా ఏంటంటే వాళ్ళకి చాలా ప్రాఫిట్ కనిపించింది. మనం వచ్చేసి ఇలా వాళ్ళు అలాగేంటంటే వాళ్ళు మటన్ షాప్ వాళ్ళకి అమ్ముకున్నా కానీ ప్రాఫిట్ చాలా కనిపించింది. మనకు వచ్చేసి ఏంటంటే శాలరీస్ ఉంటాయి, షెడ్ మెయింటెనెన్స్, దానాలు, వ్యాక్సిన్, డీవామింగ్స్, మళ్ళీ రోగాలు, అవన్నీ ఖర్చు అనేది మనకి కొద్దిగా ఎక్కువైంది మెయింటెనెన్స్. కాబట్టి ఏంటంటే మనం డైరెక్ట్గా మాంసం కొట్టేవాళ్ళకి కాకుండా మనం డైరెక్ట్ కస్టమర్కి బేస్ చేసుకొని మనం బిజినెస్ చేయగలిగితేనే, అమ్మగలిగితేనే అప్పుడు మనం 1 రూపాయి అనేది దీంట్లో కనిపించింది. ఇది మటుకి మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి మీకు ఇంకో తప్పు కూడా చేశాను నేను. అదేంటంటే మినపకట్టి కట్ చేసి మినపకట్టి ఒక 2 ట్రాక్టర్లు తీసుకొచ్చాం. ఎండి మేత ఎప్పుడైనా కావాలన్నప్పుడు ఎమర్జెన్సీలో వాడుకోవచ్చు అని చెప్పేసి. తర్వాత వచ్చేసి పచ్చిడి మొక్కజొన్న ఉండిద్ది కదా, ఆ మొక్కజొన్నలు తీసేసిన తర్వాత గడ్డి అది తీసుకొచ్చాను. కట్ చేయడం వాళ్ళు ఏంటంటే కట్ చేసుకోమన్నారు. కట్ చేయడం, ట్రాక్టర్కి ఎక్కించడం, తీసుకురావడం, అవన్నీ చేసేపాటికి ఈ పచ్చిడి మనకు తెలియదు కదా, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. ఇప్పటివరకు మనం ఈ ఫీల్డ్లో అనేదే లేదు, ఫస్ట్ ఎక్స్పీరియన్స్. పచ్చిది బూజు పెట్టిపోయింది ఒక్కరోజుకే, తీసుకొచ్చి వేసాం, నైట్ అయిపోయింది, రేపు వేద్దాం అనుకున్నాం, 1-1.5 రోజుకే ఏంటి బూజు వచ్చేసింది. అలాగా అది వేస్ట్ అయిపోయింది. అలాగా నేను 4 ట్రాక్టర్లు మా మొక్కజొన్న గడ్డి తీసుకొచ్చాను, 2 ట్రాక్టర్లు వచ్చేసి మినపకట్టి తీసుకొచ్చాను. మినపకట్టి అయితే పెద్దగా లాస్ అయితే ఏమి లేదు, కానీ మొక్కజొన్న అయితే 100%లో 25% లేదంటే 30% నేను యూస్ చేస్తున్నాను. అది ఏంటి, కట్ చేసి ఎండబెడితే మంచిది, మిగతాది మొత్తం వేస్ట్ అయిపోయింది, బూజు పెట్టిపోయింది. నేను మళ్ళీ అవి తింటే మళ్ళీ రోగాలు వస్తాయి ఎందుకు అని చెప్పేసి నేను పారేశాను. అదొక పెద్ద మిస్టేక్. తర్వాత వచ్చేసి దాంట్లోనే వచ్చింది బాగున్న దాన్ని సో ఇచ్చేపిద్దామని చెప్పేసి ఏంటిది అది పాత్రగడ్డి చేద్దామని చెప్పేసి ట్రై చేశాను. 2 సార్లు ఫెయిల్ అయిపోయాను. అది పచ్చిది కదా, బాగా వాటర్ ఉండేపాటికి కొద్దిగా నేను కూడా వాటరు బెల్లం ఉప్పు వాటర్ ఉంది కదా, అవి వేసేపాటికి కొద్దిగా వాటర్ ఎక్కువైపోయి బూజు వచ్చేసి బాగా అసలు అక్కడ ఒక పెద్ద అక్కడ కూడా రాంగ్ స్టెప్ పడిపోయింది. ఎంత వీడియోస్ చేసి ఎంత డైరెక్షన్ చేసినా కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అది తర్వాత వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ శాల్తీల్ ఫోను నాకు నెల్లూరు నుంచి తీసుకొచ్చినవి 30 ఉన్నాయి, పోతొకటి 31. తర్వాత వచ్చేసి పొట్టేళ్ళు అయితే పండగ టైంలో అమ్మేశాను. ఫ్రెండ్స్ విన్నారు కదా ఈయన చేసిన తప్పులు, ఏవేవి సరిదిద్దుకోవాలి, ఏవేవి చేయకూడదు అన్నీ నేర్చుకుంటాయి.
సో బట్ ఆయన టైం అనేది స్పెండ్ చేశారండి. ఏదైనా సరే కొత్తల్లో మనకు తెలియక చాలా తప్పులు చేసుకుంటాం, అందుకే వీలైనంత ట్రైనింగ్స్, నిజంగా నిజాలు మాట్లాడే ట్రైనింగ్స్, నిజాయితీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ట్రైనింగ్స్ ఎక్కడున్నా కానీ మీరు అటెండ్ అవ్వండి. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, లక్షలు నష్టపోయేటప్పుడు మీకు 10,000 15,000 అనేది అసలు విషయమే కాదు. ఓకే, సో అలా మీరు చేసుకుంటూ కొంచెం చూసుకొని వెళ్తే ఇలాంటి నష్టాల నుంచి బయటపడతారు. మేము చేసాం, మాకు జరిగేది తప్పులు, మా వల్ల కూడా జరిగాయి. మేము కొంచెం దీంతో కొంచెం తక్కువ నష్టంలో పోయాము, కొంతమంది ఎక్కువ నష్టపోయారు. సో ఇలా ఉంటాయన్నమాట. సో చాలామంది ఇప్పుడు ఫార్మ్స్ అనే పెట్టేశారు, ట్రెడిషనల్ ఫార్మర్స్ కూడా చాలామంది నా ట్రైనింగ్స్కి వస్తారు. వాళ్ళు కూడా వచ్చేసి, సార్ మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఉండి కూడా మాకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ తెలీదు, మీ వల్ల మేము తెలుసుకుంటున్నాం అనేసి పెడుతూనే ఉంటారు. నాకు మెసేజ్లు పెడుతుంటారు, నేను కూడా పోస్ట్ చేస్తూ ఉంటా. సో ఉన్నాయండి చిన్న చిన్న పాయింట్స్, అవన్నీ మర్చిపోయారనమాట చాలామంది. నెగ్లిజెన్స్, చాలామందికి దీంట్లో ఏమీ లేదు, ఎందుకు చేయాలి ఇలాంటివన్నీ అనమాట. సో కొన్ని చూసి మనం నేర్చుకోవాలి, కొన్ని తెలుసుకోవాలి. ఎవరో ఒకరు గైడెన్స్ అనేది ఉండాలి మనకి. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు కొంచెం గైడెన్స్ అనేది ఎవరిదో ఒకరిది ఉంటే వెనకాల మనం నడుచుకునేది. మేము కూడా కొంతమంది గైడెన్స్లు, మేము అమ్మో డబ్బులు కట్టి అట్లా చేసి ఇట్లా చేసి నేర్చుకున్నదే అండి. ఎవరికి సెల్ఫ్గా అయితే రాదు. కొన్ని సంవత్సరాలు ట్రావెల్ చేయాలి, అంత ఇంట్రెస్ట్ పెట్టాలి, అప్పుడే మనం ఒక స్టేజ్కి అనేది వస్తాం. అండ్ అది మనకి ఫ్యూచర్ మొత్తం ఇంకా అదే స్టాండర్డైజ్ అయిపోతుంది అనమాట. ఒక్కసారి నేర్చుకున్నా నేను, ఇంకా నాకు ఇప్పుడు భయం లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా నేను ఎంత పెద్ద ఫామ్ అయినా పెట్టచ్చు, నా టైంని పట్టి. సో ఎట్లా ఒక్కసారి మనం గ్రిప్ అనేది తెచ్చుకున్నామంటే బిజినెస్ మీద ఎప్పుడైనా ఎలాగైనా నడవచ్చు. సో వినండి, ఇప్పటికే పెద్ద వీడియో అయిపోయింది ఇది. సో ఓపిక పెట్టుకుని అందరూ వింటే అందరికీ యూస్.